ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఒక స్కార్పియో కొంటే కూడా మీకు వాళ్ళు ఇచ్చారా డబ్బులు వీళ్ళు ఇచ్చారా అంట. ఒరే వెదవల్లారా, మీకు నేను ఎంత సంపాదిస్తానో తెలుసారా? మీకు గత 8 సంవత్సరాల కాలంలో నేను 6 సినిమాలు చేశాను. కొంచెం అటు ఇటుగా 100 నుంచి 120 కోట్ల రూపాయలు సంపాదించాను. 37 లక్షల రూపాయల 4776 రూపాయలు ట్యాక్స్ కట్టారు, జీఎస్టీ కాకుండా. ఈ పార్టీ ఆఫీసు నా బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టిన ఎఫ్డీ నుంచి బ్రేక్ చేసి ఇచ్చేసి అది తీసేసి ఈ పార్టీ ఆఫీసు పెట్టారు. మిగిలిన డబ్బు నుంచి ఒక్క 21-22లోనే 5 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా ఇచ్చాను. ఈ రోజు నుంచి అన్ని కలుపుకొని హుద్హుద్ తుఫాన్ దగ్గర నుంచి సైనిక్ బోర్డ్, పీఎం కేర్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్, ఈ బూతులు తిట్టే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కలిపి ఉన్న మిగిలిన డబ్బుల్లో 12 కోట్లు వీళ్ళ ఫండ్స్ కి పార్టీకే ఇచ్చారు. ఇవి కాకుండా 30 లక్షల రూపాయలు అయోధ్యలోని రామాలయ నిర్మాణానికి మాకు నిధులు ఇవ్వండి అంటే నేను దానికి కూడా ఇచ్చాను. అలాగే ఇది పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ప్రజలు నిలబడింది. 2014 నుంచి నేను పార్టీకి ఇచ్చిన నిధులు కానీ అన్ని నిధులతో కలుపుకుని అప్పటి నుంచి ఈరోజు జనసేన బ్యాంక్ అకౌంట్ లో 5 బ్యాంక్ అకౌంట్స్ లో మన నాగబాబు గారు ఇచ్చిన 1516 కోట్ల రూపాయలతో సహా దాంతో కలుపుకొని మీరందరూ ఇచ్చిన డొనేషన్స్ తో కలుపుకొని 15,58,6,383 రూపాయలు జనసేన కార్పస్ ఫండ్. రైతు భరోసా కోసం హృదయం చలించి విదేశాల నుంచి దగ్గర నుంచి కానీ స్థిరపడ్డ వాళ్ళు ఇక్కడే స్థానికంగా ఉన్న అకౌంట్స్ నుంచి ప్రజలందరూ మీ నాయకులు ఇచ్చిన అందరికీ కలిపి కేవలం రైతు కన్నీరు పెట్టకూడదు అన్న ఇచ్చిన డబ్బు కేవలం రైతు భరోసాకు ఉంది. 3,50,78,72,226 రూపాయలు. మొన్న నా పుట్టినరోజుకి అందరూ ఈ ప్రోగ్రాం చేద్దామంటే నా సేన కోసం నా వంతు దానికొచ్చిన విరాళాలు 4,32,19,795 రూపాయలు.